హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఆంధ్రతో పోలిస్తే తెలంగాణలో రోజు రోజుకి రికార్డు స్థాయిలో పెరుగుతున్నటువంటి పత్తి ధరలు వివరాల్లోకి వెళ్దాం. ప్రస్తుతానికి జిల్లాల వారీగా ధరలు ఎలాగున్నాయో తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఏలూరులో క్వింటా పత్తి గరిష్టంగా 8,100 రూపాయలు, అయితే కనిష్టంగా 5,800 కాగా మోడల్ ధర 7,500. ఆ తర్వాత ఒంగోలులో క్వింటా గరిష్టంగా 8,300, అయితే కనిష్టంగా 5,900 కాగా మోడల్ ధర 7,700. కడపలో క్వింటా పత్తి గరిష్టంగా 8,150 రూపాయలు, అయితే కనిష్టంగా 5,600 కాగా మోడల్ ధర 7,400. గత వారంతో పోలిస్తే మోస్తరుగా ధరలు పెరిగినప్పటికీ తెలంగాణలో మాత్రం రికార్డు స్థాయిలో పెరిగాయి. ఆదిలాబాద్ లో క్వింటా పత్తి గరిష్టంగా 8,600, అయితే కనిష్టంగా 6,300 కాగా మోడల్ ధర 7,900. రంగారెడ్డిలో కూడా క్వింటా పత్తి గరిష్టంగా 8,400, అయితే కనిష్టంగా 6,200 కాగా మోడల్ ధర 7,800. గత వారంతో పోలిస్తే క్వింటాకి దాదాపుగా 300 వరకు ధర అనేది పెరిగింది. జగిత్యాలలో క్వింటా పత్తి గరిష్టంగా 8,460 రూపాయలు, అయితే కనిష్టంగా 6,100 రూపాయలు కాగా మోడల్ ధర 7,900. రంగారెడ్డిలో క్వింటా పత్తి గరిష్టంగా 8,300, అయితే కనిష్టంగా 5,800 కాగా మోడల్ ధర 7,600 రూపాయలు. ఇక కరీంనగర్ లో క్వింటా గరిష్టంగా 8,460 రూపాయలు, అయితే కనిష్టంగా 5,900 కాగా మోడల్ ధర 7,800. ఆంధ్రతో పోలిస్తే తెలంగాణలో క్వింటాకి దాదాపుగా 400 వరకు ధర అనేది ఎక్కువగా ఉంది. ఈ నెల చివరికి దాదాపుగా 8,800 వరకు ధర చేరే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.